నమస్తే, వెల్కమ్ టు డెమోక్రటిక్ న్యూస్. టుడే అప్డేట్ వచ్చేసి అమ్మ భాషలో విద్యాబోధన జరగాలి అని చెప్పి ఇదివరకు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. మరి మాతృభాషలో వైద్య రంగంలో ఇంకా ఇదివరకంటే మనం ప్రస్తుతం చదివే విధానానికి అదేవిధంగా నూతన విద్యా విధానాన్ని తీసుకొచ్చింది కేంద్ర ప్రభుత్వం. 2020కి సంబంధించి నూతన విద్యా విధానంలో 12+2+3 విధానాన్ని సవరిస్తూ 5+3+3+4 విధానాన్ని తీసుకొస్తుంది. మరి ఈ నూతన విద్యా విధానంలో భాగంగా ఇంజనీరింగ్ వైద్య విద్య రంగంలో మాతృభాషలో విద్యాబోధన జరగాలని చెప్పి కేంద్ర ప్రభుత్వం ఇదివరకే ప్రకటించడం జరిగింది. మరి ప్రధానంగా ఇంజనీరింగ్ విభాగానికి తీసుకుంటే ఏదైతే కోర్సులు ఏవైతే సాంప్రదాయ కోర్సులు ఏవైతే ఉన్నాయో రెగ్యులర్ కోర్సులు సిఎస్సీ కానీ మెకానికల్ కానీ ఇంజనీరింగ్ కానీ ఐటీ సెక్టార్లో ప్రతి ఒక్క దాంట్లో మాతృభాషలో విద్యాబోధన జరగాలి. టెక్నికల్కి సంబంధించిన వాటికి ప్రతి ఒక్క దాంట్లో కూడా సాంకేతిక రంగాలకు సంబంధించిన వాటిలో కూడా మాతృభాషలో విద్యాబోధన జరిగితే రూరల్లో ఉండే విద్యార్థులకు ప్రతి ఒక్కరికి న్యాయం చేకూరే అవకాశం ఉందని చెప్పి విద్యాశాఖ వీటి మీద కసరత్తులు ప్రారంభించింది. దీనికోసం కేంద్ర ప్రభుత్వం విధి విధానాలు రూపొందించే అవకాశం కనబడుతుంది. అదేవిధంగా ప్రణాళికలు కూడా రూపొందిస్తుంది. ఇంజనీరింగ్ విద్యా విధానంలో అయితే వైద్య విద్యా విధానంలో కంపల్సరీగా మాతృభాషలో విద్యాబోధన జరిగితే ప్రతి ఒక్క స్టూడెంట్కి ప్రతి ఒక్క విద్యార్థికి రూరల్ ఏరియాలో ఉండే ప్రతి ఒక్క స్టూడెంట్కి న్యాయం జరిగే అవకాశం కనబడుతుందని దీనికోసం కేంద్ర ప్రభుత్వం అనేక ప్రణాళికలు జారీ చేసే అవకాశం కనబడుతుంది. మరి ఇది వాటి అప్డేట్. కీప్ వాచింగ్ డెమోక్రటిక్ న్యూస్ ఫర్ ఎవ్రీవన్.